45 బంగారు గంటలు మన బలమైన క్రీస్తునని పెట్టాలి. క్రీస్తు దేవుని అంటే జనరల్ వర్డ్ అది, దేవుడు అనే మాట. కానీ క్రీస్తు రాజ్యం అనే మాట, మన బలమైన క్రీస్తుని అనంత రాజ్యం, అంతము లేని రాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. ఆ కృపకాలం జరిగిపోతుంది కాబట్టి ఆయన రాజ్యం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజ్యం అనేది దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అనేది యేసుప్రభువే దేవుని రాజ్యం. రాజ్యము రాజు ఒకటే, కనుక ఆయన రాజ్యము స్థాపించడానికి వచ్చాడు. గబ్రియేలు దూత అంటాడు కదా మరియమ్మతో, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును, ఆయన రాజ్యం అంతము లేనిదయుండును. ఆ రాజ్యములో మనందరం ఉండాలి, అది దేవుని కోరిక. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును, ఆ రాజ్యములో మనందరం ఉండాలని దేవుని కోరిక. ప్రకటన గ్రంథములో కూడా 22 అధ్యాయములో యోహాను భక్తుడు దర్శనములో చూస్తూ ఆయన ఏమన్నాడంటే 4:5 వచనాలు 22 ప్రకటన, ఆయన దాసులు, ఈ మాట చాలా ముఖ్యమైనది, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన దర్శనము చేయుదురు. దాసుల్లో మనం కూడా ఉండవచ్చు, దాసులు. ఈరోజు సేవకులు కూడా ఏదో ఉన్నత బిరుదులు కోరుకుంటున్నారు, కానీ సేవకుని బిరుదు దాసులు. దాసులు అంటే బానిసలు అని అర్థం, అది మా భాషలో అంతగా తగ్గించుకోవాలి. ఎందుకంటే మన ప్రభువు కూడా దాసుడిగా వచ్చినాడు, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. కనుక ఇక్కడేం రాశారంటే ఆయన దాసులు ఆయనను అనగా యేసు ప్రభువుని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. ఏమన్నా అంటే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఈ మాట వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు, యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆయనతో కలిసి మనం రాజ్యం చేయటం ఎంత భాగ్యం, అలాంటి ఉన్నత ఆశయాలు మనకు ఉండాలా. కనుక కీర్తన నేను పాడుతున్నాను 45 బంగారు గంటలు. మన బలమైన క్రీస్తుని అనంత రాజ్యము సమీపమవుచున్నది, మన బలమైన క్రీస్తుని అనంత రాజ్యము సమీపమవుచున్నది, తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. ఆకలి దప్పులుండవచట, వ్యాధి బాధలు లేవచట, ఆకలి దప్పులుండవచట, వ్యాధి బాధలు లేవచట, విలాపములకు రోదన ధ్వనులకును తావు లేదచట, మన బలమైన క్రీస్తుని అనంత రాజ్యము సమీపమవుచున్నది. సంతోష సునాదములు, నీతి సమాధానములు, సంతోష సునాదములు, నీతి సమాధానములు ఆ రాజ్యమునకు ఆధారములయ్యవి నిలుచు కలకాలం. మన బలమైన క్రీస్తుని అనంత రాజ్యము సమీపమవుచున్నది, అక్షయ రాజ్యము నీయా. అక్షయం అంటే నశించని రాజ్యం, నశించని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. అక్షయ రాజ్యము నీయా, రక్షకుడే నిన్ను పిలువా, అక్షయ రాజ్యము ఇయా, రక్షకుడే నిన్ను పిలువా, తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోదమా,
మన బలమైన క్రీస్తుని అనంత రాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. యేస్ ప్రభు యొక్క ద్వితీయ ఆగమనం అంటే రెండవ రాకడ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు రాకడ మనం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతాను, సిద్ధపరచనే మాట. మరి ఆ సిద్ధపరచబడిన పట్టణములో రాజ్యంలో మనం ఉండాలంటే మనం సిద్ధపడాలి. అది సిద్ధపాటు, ప్రిపరేషన్ అంటారు. కాబట్టి దాని గురించి మనము ధ్యానం చేస్తున్నాము. పౌలు భక్తుడు క్రీస్తు రాకడ గురించి చాలా విషయాలు వ్రాసాడు తన యొక్క పత్రికలలో. కొరింతి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజన ఆచారం గురించి పౌలు భక్తుడు వ్రాశారు. చాలా బాగా వ్రాసినాడు. దాంట్లో పౌలు భక్తుడు ఏమన్నాడంటే 23లో కొరింతి మొదటి పత్రిక 11:23లో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు వలన, తన సొంతదేమి చేయలేదు, చేయకూడదు. మనము కూడా ప్రతిదీ కూడా ఇది ప్రభు చిత్తం అనేది తెలుసుకోవాలా. మనిషి ప్రకారం చేయటానికి లేదు ఏది కూడా. ఆయన చిత్తము, నీ చిత్తము నెరవేరునుగాక అని మనం పరలోక ప్రార్థనలో ప్రార్థన చేస్తాము. ప్రభు నేర్పిన ప్రార్థనలో మీ చిత్తము నెరవేర్చాలా, అది ఆయన చిత్తము తెలుసుకోవాలి. ఆయన బిడ్డలమైన మనము ఆయన ఇష్టమేంటి అది మనం తెలుసుకొని చేయాలి. కానీ మనిషి ప్రకారం చేయకూడదు. మనం ఒక ప్రోగ్రాం వేసుకుని ఈ ప్రోగ్రాన్ని దీవించి నువ్వు చేయి అనకూడదు. ఆయన యొక్క ప్లాను, ఆయన ప్రణాళిక మనం తెలుసుకోవాలి. కనుక పౌలు అన్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందిన, నా సొంతది కాదు ఇది. నేను రాస్తూ చాలా విషయాల్లో జ్ఞాపకం చేసుకోవటం, దీన్ని చేయండి, ముఖ్యమైనది అది. యేసు ప్రభు కూడా ఆఖరే ఆ పస్కా విందు ఆచరించిన తర్వాత ఈ బల సహవాసము ఆచరించినాడు. అది క్రైస్తవ సంఘమునకు ప్రభు ఇచ్చిన ఒక ఆర్డినెన్స్ అంటారు, ఆర్డర్ గివన్ బై ఎన్ అథారిటీ, అధికారపూర్వక ఆచారం. అది పవిత్రమైన ఆచారం. యేసు వచ్చు పర్యంతం దాన్ని చేయాలి. అదంతా వివరిస్తూ ఇక్కడ ఒక మాట అంటాడు, 26వ వచనములు, చాలా ముఖ్యమైన మాట అది. ఏమన్నా అంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు వచ్చు వరకు, అదిగో రాకడ గురించి చెబుతున్నాడు. బల సహవాసం అప్పుడు మనం రాకడ గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించాలా. యేసు ప్రభు మరణము చాలా అద్భుతము. ఎందుకంటే ఆయన దేవుడు కదా, దేవుడు ఎలా చనిపోతాడు? అది దేవుని యేసు ప్రభు యొక్క మరణము అద్భుతం. అది పునరుద్ధానం ఏంటి? ఆయన దేవుడు కదా, ఆయనే పునరుద్ధానం అన్నాడు. పునరుద్ధానము జీవము నేనే, ఐఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అన్నాడు ఇప్పుడు కూడా. కాబట్టి ఎప్పుడు ఆయన ఆల్వేస్ ఈజ్ లైఫ్ అండ్ రిజరక్షన్. అది అద్భుతం కాదు? అది పునరుద్ధానం మనకు అద్భుతం. ఎందుకంటే పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును. అది ఇట్ ఈజ్ ఎ మిరకల్. మనము బ్రతకటం అనేది శాశ్వతముగా అది అద్భుతము. కానీ దేవుడు బ్రతకటం ఏంటి? దేవుడు బ్రతుకుతాడు, ఆయన దేవుడే కదా. కానీ మరణం అద్భుతము. ఆయన మరణము, దేవుడు ఎలా చనిపోతాడు? జీవ ప్రదాత ఆయన, జీవాన్నిచ్చి నేనే జీవమన్నాడు, నేనే నిత్య జీవమన్నాడు. ఆయన ఎలా చనిపోతాడు? చనిపోయినాడు, అదే అద్భుతము. నా కోసం చనిపోయినాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు నా కొరకు చనిపోయినాడు. చనిపోవటానికి మనిషి అయ్యాడు ఆయన, మనిషి అయినాడు. వై గాడ్ బికేమ్ మ్యాన్ టు డై ఫర్ మీ. చనిపోవాలంటే మనిషి కావాలా? మనిషి అంటే ఇంగ్లీష్లో మార్టల్ అంటారు. మార్టల్ అంటే చనిపోయే మనిషి అని అర్థం. దేవుడు అయినాడు, ఎంత ప్రేమ అది, ఎంత గొప్ప ప్రేమ అది. కాబట్టి పౌలు
ఈ మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, నేను వచ్చి పర్యంతము, ప్రభు వచ్చి పర్యంతం, ప్రభు వచ్చి పర్యంతం ఆయన మరణమును ప్రచురించాలా. ఇది చిన్న వాక్యము కావచ్చు కానీ మరణము ప్రచురించాలా, ఎవాంజలిజం అంటారు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, సెకండ్ కమింగ్ అండ్ ఎవాంజలిజం, ఆ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతల రెండు కూడా అంశాలు. మొట్టమొదట రాకడ గురించి చెప్పాలా, రెండు అంశాలు నా అంశాలు, సబ్జెక్ట్స్. సువార్త సేవకు ఒక పెద్ద పెద్ద మాట ఉంది, ప్రేషిత ఉద్యమం అంటారు, ప్రేషితోద్యమము అంటారు. ఎవాంజలిజం పెద్ద మాట అది. ప్రేషితం అంటే పంపబడుట. దేవుడు అధికారముతో మనం పంపుతున్నాడు. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళాలా, వెళ్ళుట అన్నమాట. గాడ్ ఈజ్ సెండింగ్, మనకిచ్చాడు సువార్త, ఇచ్చాడు, అధికారం ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు. గో అండ్ మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. అది ప్రేషిత ఉద్యమం అంటారు. అది ప్రేషితోద్యమము, చాలా పెద్ద మాట. అది ఒక ఉద్యమం అన్నమాట. పంపుతున్నాడు ఆయన ఒక అధికారి, ఒక రాజు, ఒక రాయబారిని పంపినట్టుగా మనల్ని పంపిస్తున్నాడు. అది సంఘం యొక్క బాధ్యత, ద హోల్ చర్చ్. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ చర్చ్. జీసస్ సెండింగ్ ద హోల్ చర్చ్. హోల్ చర్చ్ మస్ట్ ఇన్వాల్వ్. లేదా కొంతమంది పోయి సువార్త సేవ చేయటం కాదు, ద హోల్ చర్చ్ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ఎవాంజలిజం. ప్రేషిత ఉద్యమములో సంఘమంతా కూడా పాల్గొనాలి. కనుక యేసు ప్రభు ఆయన ఎంత బాగా చెప్పినాడు, నేను వచ్చు పర్యంతం, ప్రభు రాకడ గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. బైబిల్ గ్రంథములో కొత్త నిబంధనలో 300 సార్లు రాకడ గురించి వ్రాయబడింది. ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా ప్రాముఖ్యమైన అంశం రాకడ గురించి. ఎందుకంటే మొదటి రాకడలు ఎవరు సిద్ధపడలేదే, యేసుప్రభు వస్తాడని తెలిసినాడు. ఆ చాలా చాలా స్పష్టమైన ప్రవచనములు ఉండినా కూడా మానవులు సిద్ధపడలేదే. ఆయన్ని చంపేశారు కదా, తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు. ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. హిజ్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. సొంత వాళ్ళు ఆయన అంగీకరించలేదు. ఎందుకు? సాతాను వాళ్ళని గుడ్డివాళ్ళుగా చేసి. ఎందుకు గుడ్డివాళ్ళు? గర్వం, అది గర్వం, అహంభావము. ఇప్పుడు కూడా చాలామంది గర్వం ఉంది, గర్వం ఉంది, గర్వం ఉంది. గర్వాంధుడు అని రాసినాడు బైబిల్లో. గర్వాంధుడు, గర్వము మానవుల్ని గుడ్డివాళ్ళుగా చేస్తుంది, కనబడరు. ఇశ్రాయేలు జనాంగము గర్వం, మేము అబ్రహాము సంతానము, మేము తప్పకుండా పరలోకానికి పోతాము, నువ్వేవిడు మమ్మల్ని పిలిచేది, నీకేం తెలుసు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కార్పెంటర్, నువ్వు వడ్రంగి వాడవు అని హేళన చేసినారు. గర్వం, ప్రైడ్, ప్రైడ్ చాలా భయంకరం. సాతాను దేవదూత కదా, ఎప్పుడు చెప్తాను నేను, గర్వము ఒక దేవదూతని సైతానుగా మార్చాడు కదా. మార్చాడా లేడా? దేవదూతను దయంగా మార్చాడే. గర్వము, గర్వము, గర్వము ఒక దేవదూతను దయంగా మార్చేసింది కదా. ఎంత పవర్ ఉంది గర్వానికి. నేను, నాది, నేను చేయగలను. లేదు లేదు, పౌలు అన్నాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు పౌలు భక్తుడు. ఎంత తగ్గింపు ఆయనకి. కాబట్టి ఇక్కడ ఈ రాకడ గురించి 300 పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు ఈ బైబుల్ గ్రంథములో. యేసు ప్రభు మరణం ప్రచురించాలా, మరణము గురించి చెప్పాలా. మరణం అంటే ఎప్పుడు కూడా పునరుద్ధానం ఉంటుంది. పునరుద్ధానం మరణం ఉంటుందా? రెండు కూడా విడదీయలేము. ఇన్సెపరబుల్ డాక్టరీన్స్ అంటారు. యేసుప్రభు మరణం గురించి చెప్పాలా. దేవుడు ఎలా మరణిస్తాడు చెప్పాలి. మనిషి అయినాడు నా కోసము, రక్తము కావాలి కదా, రక్తము చిందించాలా దేవుడికి. ఆయన దేవుడు ఆత్మ కదా, దేవుడు ఆత్మ అన్నాడు నాలుగో మా యోహాన్ 4 ఆయన ఆత్మ కనుక ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ కదా, ఆ ఆత్మ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఇది. నేను నేను స్వరక్తముతో సంపాదించినాడు. రక్తం మనుషులకు ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఆయన ఆయన మనిషి అయ్యాడు రక్తము కొరకు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఈ విషయం చెప్పాలి, మరణాన్ని ప్రచురించాలి మనము. దేవుడు మనిషి అయి చనిపోయినాడు ఆయన, అది చెప్పాలా. ఎవరి కొరకు? ఒక్కొక్కరి కొరకు చనిపోయినాడు.
ఒక్కొక్క వ్యక్తి కొరకు ఆయన చనిపోయినాడు. భూలోకంలో ఒక్క మనిషి ఉన్నా కూడా ఆ ఒక్క మనిషి కొరకు యేసు ప్రభు చనిపోతాడంట. ఒక్క మనిషి ఉన్నా కూడా అది ఆయన ప్రేమ, గొప్ప ప్రేమ. ఆయన ఎవరు చంపలేరు. చాలామంది యేసు ప్రభు చంపాడు చంపాడు అంటే ఎవరు చంపుతారు ఆయన్ని? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు మాటలు అవి బంగారపు మాటలు, అది ఎవరు చెప్పలేరు. ఈ మాట ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు లోకంలో. ఎవరు దేవులు దేవతలతో ఆయన పోలిక లేదు. ఆయన పోలిక లేదు, వాళ్ళందరూ చనిపోయినారు. దేవుళ్ళు అంటే దేవుడికి అసలు భార్యలు ఎందుకు? భార్య లేనిది అసలు దేవుడికి భార్య లేదండి. పిల్లలు కానీ ఎట్ట దేవుళ్ళు ఎట్ట అవుతారు వాళ్ళు? దేవుడు యేసుప్రభు పరిశుద్ధుడు. ఆయన నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించిన ఎవరంటారు ఆ మాట? పాపరహితుడిగా జీవించినాడు యేసుప్రభు. ఎ పర్ఫెక్ట్ సిన్లెస్ మ్యాన్ యేసుప్రభు. మనిషి ఆయన పాపరహితుడు. ఆయన రక్తములో మరి ఎలాంటి పాపము లేదు. రక్తం ఆదాము యొక్క పాపము ఆయనకు అంటలేదు. ఆయన పరిశుద్ధుడు, అమూల్యమైన నిర్మలమైన రక్తము ఆయన కార్చినాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే చూడండి, చాలా గొప్ప మాటలు. 17వ వచనము పద్దెనిమిది వచనం కూడా మరి తర్వాత చదువుకోండి. 18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవరు తీసుకోలేరు యేసు ప్రభు ప్రాణం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నాంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఎవరు చెప్తారు ఆ మాట? నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునేందుకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను. ఏంటండి అది? తండ్రి వల్ల ఆజ్ఞ పొందినాడు. నా ప్రాణం ఎవరు తీసుకోలేరు, ఎవరు తీసుకోలేరు. ఆ మాటకు వస్తే ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఏం రాయబడింది? 18వ అధ్యాయం 4వ వచనము చూస్తున్నారా బైబిల్ మీరు? యేసు ప్రభు ఆఖరి ఘడియలు యోహాను సువార్త 18:4లో యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి ఎద్దకు వెళ్ళి రానువు వారు వచ్చినారు. టెంపుల్ పోలీస్ అంటారు వాళ్ళని, టెంపుల్ పోలీస్. రానువు వారు వారి ఎద్దకు వచ్చి యేసు దగ్గరికి పోయినారు. వాళ్ళ దగ్గరికి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగను. వారు నజరేయుడైన యేసును అని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే. చాలా గొప్ప మాట అది, నేనే. మోషే అడుగుతాడు, నీ పేరేమిటి? నేనే. నా పేరు నేనే. ఐ యామ్ దట్ నేను ఉన్నవాడను అయ్యున్నాను అనే పేరు బయలుపరుచుకున్నాడు ఇక్కడ. ఐయామ్ ఇంగ్లీష్లో నేనే. ఐయామ్ నేను యెహోవా దేవుడిని అని బయలుపరుచుకున్నాడు. ఏం జరిగింది? యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా అయ్యే వారి యొద్ద ఉండెను. 6వ వచనము ఆయన నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఎవరు పట్టుకుంటారా దేవుడిని? దే ఫెల్ డౌన్. అందరూ పడిపోయారండి. ఎవరు పట్టుకోలేరండి యేసు ప్రభుని. దేవుడు అప్పగించుకున్నాడు. ఆయన ఒక మాట సెలవిస్తే దేవదూతలు, కోట్ల దేవదూతలు వస్తారు. అడగల ఆయన కొరకు ఏం ప్రార్థన చేసుకోవాలి? ఆయన ఏం అడగల? సిలువులో నాకు దప్పిక అవుతుందన్నాడు అంతే. తన కొరకు ఎప్పుడు యేసు ప్రభు అర్థించలా, మానవుళ్ళని అర్థించలా. యేసు ప్రభు గొప్ప వ్యక్తి అండి. ఆయన మానవుడిగా గొప్ప వ్యక్తి. మనం నేర్చుకో, మన బ్రతుకంతా ఆయన్ని చూడటము, ఆయన్ని జీవించటము, ఆయన గురించి నేర్చుకోవటం అదే సరిపోద్దండి. ఇక వేరే ప్రసంగాలు ఏం లేవండి. క్రీస్తు అంతే, క్రీస్తుని తెలుసుకోవటము. ఏమిటంటే ఇక్కడ నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఇంగ్లీష్ దే ఫెల్ డౌన్ అని రాసినారు.
ఆయన అప్పగించుకున్నాడు నిష్ఠపూర్వకముగా. తగ్గి నేల మీద పడిపోయినారు వాళ్ళందరూ కూడా. ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించినాడు. యేసు ప్రభు ఎవరు చంపుతా? ఆయనే కదా జీవము, జీవ ప్రదాత. నేను ఒక కీర్తన రాసిన ఈ మధ్య రాసుకున్నా నేను. నా యేసుదేవుడా ప్రేమరూపుడా, నా యేసుదేవుడా ప్రేమరూపుడా, నీ సిలువ మరణము నాకు జీవము, నీ సిలువ మరణము నాకు జీవము, శోధన బాధలో శోధన బాధలో ఓదార్చినావుగా, నా తోడు నీవేగా నా సురక్షక, నా తోడు నీవేగా నా సురక్షక, నీ సిలువ మరణము నాకు జీవం. ఆయన మరణించిపోతే మనకు జీవం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, నా మరణము గురించి చెప్పండి మీరు లోకానికి, చెప్పినారా ఎవరికైనా? చెప్పారా? ఆయన మరణము గురించి చెప్పినారా? నేను వచ్చు పర్యంతము, ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణము గురించి చెప్పండి. యేసు ప్రభు నా గురించి చెప్పండి, నా మరణము గురించి చెప్పండి. ఎందుకు చనిపోయి ఎవరి కొరకు చనిపోయినాను? మరణము గురించి చెప్పండి. అందులో పునరుద్ధానము కూడా ఉంటుంది. కాబట్టి సర్వలోకమునకు ఈ సత్యాన్ని మనం ప్రకటించాలా? సర్వలోకానికి చెప్ప, అందరికీ చెప్పాలా? ఒక 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 తర్జుమాలో ప్రతి ఒక్కరికి చెప్పాలా? గో అండ్ టెల్ ఎవ్రీబడి అబౌట్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఒక్కరికి చెప్పాలా? ఆయన రాకడ గురించి యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు అన్నారు కదా, ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయములో తన శిష్యులతో ప్రభు చెప్పిన మాటలు చూడండి. 14వ అధ్యాయము 3వ వచనములో కొన్ని మాటలు చదువుతున్నాను. ప్రభు అన్న, నేను వెళ్ళి పునరుద్ధాను కాక ముందుగా చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండు స్థలములో, ఏంటండి అది, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదురు. ఇది మన చదివి చదివి అందులో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని, అందులో ఉన్న పవర్, శక్తిని మనం గ్రహించలేకపోతే ఆయనతో ఉండగలవా నువ్వు? దేవుడితో ఉండగలమా మనము? ఆలోచించేయండి, దేవునితో ఉండగలమా? అది మన ఆలోచనకు అందదండి. ఆయన పరిశుద్ధుడు, ఎలా ఉంటాం మనం? మరి అంటున్నాడు ఆయన, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఊరికి చదువుతాం మా మాట. ఆయన దగ్గర ఉండటం మనకు అర్హత ఉందా? పాపులమండి మనము. మన తలంపులు, మన మాటలు, మన క్రియలు పాపమండి. ఎక్కడ ఎలా ఉండగలమండి? అక్కడ మనము ఉండగలము. ఎప్పుడు ఉండాలని ఆశ ఉండాలా? నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశ ఉండాలి. ఏం ప్రార్థన చేసినావు ఈరోజు? ఏం చేయాలా? ప్రభువా, నువ్వు వస్తున్నావు కదా నాయన, నన్ను సిద్ధపరచు, నేను పరిశుద్ధంగా ఉండాలి. అడుగు, అడుగుడు మీకేవ్వబడును. నాకు పరిశుద్ధ జీవితం కావాలి. నా తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నా మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నా యొక్క క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. అడుగు ఆయన్ని. ఎవ్రీడే వి మస్ట్ ఆస్క్. అడిగితే ఇస్తాడు ఆయన. నేను నీతో ఉండాలా? మీరు వస్తానన్నారు కదా, నేను మీ దగ్గర ఉండాలి కదా. నీకు యోగ్యత లేదు, నన్ను కడుగు, రక్తంలో కడుగు, వాక్యంతో కడుగు, పరిశుద్ధాత్మలో కడుగు, మొరపెట్టుకోవాలా రోజు? అది ప్రార్థన. అది కాదు, అడగపోయినిస్తాడు. అడుగుడి వేదకుడి తట్టుడు ఇది అడగాల. పరలోక సంబంధమైన విషయాలు అడగాల. పరలోకం అడగాల. సిలువలో దొంగ ఏం అడగల? నీ రాజ్యం కావాలి, ఇచ్చాడు.
బందిపోటు దొంగకిస్తే మనకివ్వడా? ఇస్తాడు మనకి. సాతాను మోసం అండి, వాడు మోసం, అబద్ధికుడు. ఏంటంటో ప్రార్థన చేపిస్తాడు. అవి కాదు, మొదట నా రాజ్యం వెతకండి, అన్నీ ఇస్తాను. అబద్ధం అండి అయింది. ఆయన రాజ్యం నీతి వెతకటం లేదా? మనం రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభు రాజ్యం. రాజ్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. భోజనాలు ఎక్కువైనాయి, మధ్య విందులు ఎక్కువైనాయి, తిండి. పౌలు అంటే వారి కడుపే వారికి దేవుడు అని రాసినాడు. నిజమే అది. దేవుడు కడుపు దేవుడు అంట. ఏంటండి అది? సైతానుడు తిండిబోతులుగా చేస్తున్నాడు. దేవుని రాజ్యము భోజనం పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతి అంటే యేసు ప్రభు, సమాధానం అంటే యేసు ప్రభు. నీతి రాజు ఆయన, నీతి సూర్యుడు ఆయన, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన. ఆయన సంతోషం ఆయన. నా సంతోషం మీకు ఇస్తాను, ఆయనే సంతోషం, మన సంతోషము యేసు ప్రభు. నా సంతోషం మీకు ఇస్తాను, నేను మీకు ఇచ్చే సంతోషం ఎవడు కూడా మీ దగ్గర నుంచి అపహరింపలేడు, ఆయనే సంతోషము. రాజ్యం అంటే యేసు ప్రభు. ఆయన అంగీకరించిన వారు ఆయన రాజ్యం. ఐ ఆమ్ హిస్ కింగ్డమ్. నీతి ఆయన మంచితనము, ఆయన సమాధానం, ఆయన సంతోషం. ఎవరైతే అంగీకరిస్తారో యేసు ప్రభుని, అదే మనమే ఆయన రాజ్యం. వీఆర్ హిస్ కింగ్డమ్. దేశం అంటే ఏంటి? మట్టి కాదు, మనుషులు. రాజ్యం అంటే మనుషులు, ఆయన మనుషులు. దేవుని రాజ్యం అంటే దేవుని మనుషులు. క్రీస్తు రాజ్యం అంటే క్రీస్తు మనుషులు. అది చివరిగా దూతలు చెప్పినారు. యేసయ్య ఆరోహణం అయ్యేటప్పుడు దేవదూతలో చెప్పిన ఒక గొప్ప అద్భుతమైన మాట చూడండి. అక్కడ 10వ వచనములో ఆయన వెళ్ళి చూడగా, ఎక్కడికి? పరలోకానికి. ఆయన వెళ్ళి చూడగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అందరు చూస్తున్నారు. బేతనీ ఎంత ధన్యులండి వాళ్ళు. యేసయ్య ఒలివ కొండ బేతనీ దిగువ భాగములో బేతనీయ ఉంటుంది. ఆయన వెళ్ళి చూడగా వారు ఆకాశ వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు. ఎవరా మనుష్యులు? దూతలు స్త్రీలుగా మొన్నగూడ ఒక ఆయన స్త్రీలు దూతలు వచ్చారు. దూత వచ్చింది అని చెప్తున్నాడు ఒక ఆయన. మన మీటింగ్స్లో ప్రసంగం దూత వచ్చింది కాదు, పురుషులు వాళ్ళు. ఇద్దరు మనుష్యులు వారి ఇద్దరు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? చూడండి ఈ మాట, చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకున్నబడిన ఈ యేసు ద సేమ్ జీసస్. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఈ మధ్య ఇంకొక ఆయన ప్రసంగం చేసినాడు. తెలుసు ఆయన ఎక్కడెక్కడ ప్రసంగం, ఏం ప్రసంగం చేశాడు? యేసుప్రభు వచ్చినప్పుడు చాలా వృద్ధుడుగా ముసలోడుకు వస్తాడని చెప్తున్నాడు ఆయన. తప్పు ప్రసంగం అది. అబద్ధ బోధకులండి. ఎవరిని పెడితే వాళ్ళని వేదిక ఎక్కించకూడదండి. నాకు చాలా బాధగా ఉంది. ఎవరు పెడితే వాళ్ళని పులిపెట్టి ఎక్కించకూడదండి. ఎవరు వాళ్ళు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ రక్షణ పొందినారు? వాళ్ళ సిద్ధాంతం ఏంటి? ఎందుకు సాతానుడు అనేకులైన అబద్ధ బోధకుల్ని పంపించినాడు? తిరుగుతున్నారు వాళ్ళు, ఒంగోలు అంతా తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అబద్ధ బో అనేకులు అనే మాట చూడండి. మీరు వెళ్ళుట ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచి ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మళ్ళీ వస్తాడు ఆయన, దేవదూతలు చెప్పారు. ఇప్పుడే దేవదూతలు ఏరి దేవదూతలు ఏరు ఇప్పుడు దేవదూతలు ఎవరు? ఎవరు ఇప్పుడు దేవదూతలు చెప్తున్నారా? దేవదూతలు చెప్పాలా? మరి ఇప్పుడు ఏ దూతలు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరు దూతలు అంటే ఎవరు? వాక్యము యొక్క ప్రాణం ఏంటంటే అన్వయించుకోవటం, అప్లికేషన్. వీ హ్యావ్ టు అప్లై ద మెసేజ్ టు అవర్ పర్సనల్ లైఫ్స్. అన్వయించుకోవాలా? ఇప్పుడు దూతలు ఎవరు? అప్పుడు దూతలు చెప్పారు ప్రసంగము. దట్ ఈస్ ఓన్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే అప్లై చేసుకున్నప్పుడు. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, కొరింథీ 2:18:23 తీతు ఎవడు అని ఎవరైనా అడిగిన ఎడల అతడు, తీతు నా పాలివాడును, నా విషయములో నా జత పనివాడునై, నా జత పనివాడు ఉన్నాడనియో. మన సహోదరులు ఎవరని
మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమయునయ్యన్నారు అని నేను చెప్పుచున్న సంఘాల దూతలు ఎవరు? సంఘ దూతలు పాస్టర్లు. నేనే మీ దూత, మీకు తెలియదు కదా, పాస్టర్ కదా, ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడవచ్చు. సంఘము దూత అండి, నేను సంఘము, మీరు నేను దూత. ఐమ్ ఏంజిల్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్, క్రీస్తు దూతలు మేము. క్రీస్తు దూతలు ఎవరు? అందరు కాదు, నిజమైన దైవ సేవకుడు దేవుని దూత, ఏంజిల్ ఆఫ్ గాడ్. రాకడి గురించి చెప్పారు దూతలు ఆ రోజు. ఇప్పుడు కూడా నిజమైన దైవ సేవకుడు ఆ మాటలో గమనించాలి. అందరు కాదు, నిజమైన సేవకుడు దేవుని చేత పిలువబడి ఆత్మాభిషేకం పొంది ఈ సందేశము చెప్పటానికి అధికారం పొందిన వాళ్ళు దేవుని దూతలు, క్రీస్తు దూతలు వాళ్ళు, మా సంఘం యొక్క దూతలు. వారి మాటలకి వినాలా, లోబడాలా, వారిని గౌరవించాలా, ప్రోత్సాహపరచాలా, ప్రార్థన చేయాలా. దైవ సేవకులు దూతలు, ప్రార్థన చేయాలా. దూతలు ఏం చెప్పారు? ఏ రీతిగా వెళ్ళారు ఆ రీతి తిరిగి వస్తాడు వేసి, అదే రీతిగా వస్తాడు. సిద్ధపడాలా, సిద్ధపరిచే పని మాది, దూతల పని. దూతలు మేము ఎవరు సిద్ధపరచడానికి లేదండి. ఎవరు పడితే వాళ్ళు వాకింగ్ మీద సిద్ధపడరు, చెప్పాను కదా, అది ఓన్లీ ఇన్ఫర్మేషన్. బట్ పీపుల్ నీ ట్రాన్స్ఫర్మేషన్. ఎంత ట్రాన్స్ఫర్మేషన్? క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన భారం ఉండాలా. సేవకుడికి క్రీస్తు స్వరూపాన్ని మార్చబడాలా. ఆయన పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు కూడా క్రీస్తు స్వరూపానికి మార్చబడాలా. అప్పుడే ప్రభు వచ్చి తీసుకెళ్తాడు. రోజు అడగాలి, నీ రూపానికి నన్ను మార్చుమని అడగాల. ప్రభు వస్తున్నారు, మనం సిద్ధపడాలా. పరిశుద్ధ ఆత్మ దేవునికి అప్పగించుకుంటే, వాక్యానికి అప్పగించుకుంటే, నిజమైన సేవకులు వాళ్ళ యొక్క వాక్యములకు లోబడితే మనము పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి ఆయన ఎదుర్కొంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఎన్నో మర్మాలు మీరు వాక్యంలో వ్రాసిపెట్టారు, కానీ అవి మేము గ్రహించటం లేదే అయ్యా. మేము గ్రహించకుండా వాడు చేస్తాడు, గ్రహించిన వాటిని మా జీవితాలకు అన్వయించుకోకుండా చేస్తాడు. అది వాణి మోసము తండ్రి. వాడు సిద్ధపడకుండా మమ్మల్ని చేస్తాడు. మేము సిద్ధపడాలా? మీరు వెళ్ళి సిద్ధపరిచి వస్తానన్నారు, మేము కూడా సిద్ధపడాలా? మీరేమిచ్చారు మాకు? వాక్యం ఇచ్చారు, రక్తం ఇచ్చారు, పరిశుద్ధాత్మ ఇచ్చారు. మేము సిద్ధపడాలి. ఆ విధముగా సిద్ధపడుటకు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు రక్షకునకు అంగీకరించి, ఆయన స్వరము వింటూ సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచి ప్రభు చిత్తమును జరిగించుటకు ఇష్టపడిన బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.